వెల్కమ్ టు హలో టీవీ. టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఆర్జీవీ ఒకరు. ఆర్జీవీ ఏం చేసినా అది సెన్సేషన్ అవుతుంది. దానికి కారణం అతడి మాటలు, తాను చేసే ట్వీట్లు. ఒకప్పుడు శివ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఏ దర్శకుడు ఈ మధ్య కాలంలో మాత్రం వివాదాస్పదమైనటువంటి చిత్రాలు తీస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో వరుసపెట్టి సినిమాలను చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో దెయ్యం హర్రర్ మూవీ తీశాడు. అయితే ఇక ఆర్జీవీ అంటేనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారిపోయాడు. ఇకపోతే టాలీవుడ్లో బయోపిక్ల హవా నడుస్తుంది. మహానటి సైరా నరసింహారెడ్డి సినిమాలు ఎంత హిట్ అయ్యాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆ తరహాలోనే ఆర్జీవీ కూడా తనపై తానే సినిమాలు తీస్తున్నాడు. తన బయోపిక్ను తెరకెక్కిస్తుంది ఎవరో కాదు, స్వయంగా ఆర్జీవీ. తన బయోపిక్ను 3 భాగాలుగా 3 సినిమాలుగా తెరకెక్కిస్తున్నట్లుగా ఆర్జీవీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. పార్ట్ 1, రాము. ఇందులో వర్మ 20 ఏళ్లప్పుడు కాలేజీ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నారన్నది చూపిస్తారు. పార్ట్ 2లో వర్మ ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్స్టర్స్, అమితాబ్ బచ్చన్లతో ఉన్న సంబంధాల గురించి ఈ చిత్రం చెప్పబోతోంది. ఇందులో మరో నటుడు నటించనున్నారు. ఇక పార్ట్ 3 విషయానికి వస్తే వర్మ ఫెయిల్యూర్స్ వివాదాలు, దేవుళ్ళు, సెక్స్, సమాజం పట్ల అతడుకున్న విపరీత వైఖరుల గురించి ఈ చిత్రంలో చూపిస్తారు. ఇక ఇందులో స్వయంగా ఆర్జీవీ నటిస్తారు. అయితే ఈ బయోపిక్కి సంబంధించిన మొదటి అడుగు తాజాగా పడింది. రామ్ గోపాల్ వర్మ బయోపిక్ని సంబంధించి తొలి భాగం షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఓ కాలేజీలో వర్మ బయోపిక్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా వర్మ తల్లి సూర్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఆయన సోదరి విజయ క్లాప్ కొట్టారు. 3 భాగాల్లో వర్మ బయోపిక్ రానుంది. ఈ 3 భాగాలను బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి నిర్మిస్తున్నారు. ఇక మొదటి భాగానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ బయోపిక్ ప్రేక్షకులకు ఎంత మేరకు నచ్చుతుందో చూడాలి మరి.